గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో ఎలక్షన్ టైం కావటంతో అధికార బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గట్టిగానే పోటీనిచ్చేటట్టు కనిపిస్తున్నాయి. అందుకే ఈసారి మరింత జాగ్రత్తగా ప్రత్యర్థులను ఎదుర్కోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చేజేతులా అధికారం కోల్పోయినట్టే అనే డౌట్ అధినేతకు మెదులుతున్నట్టు తెలుస్తోంది. అందుకే పార్టీలో లొసుగులకు చోటివ్వకుండా ఎన్నికలకు 3 నెలల ముందే తొలి జాబితాను ప్రకటించారు. అది కూడా ఏకంగా 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక మిగిలిన 4 స్థానాలను ఈ 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే అభ్యర్థుల ప్రకటన రాగానే అసంతృప్తవాదుల నుంచి వ్యతిరేకత ఎదురవటం సహజం. అందువల్ల ఎన్నికలకు చాలా టైం ఉందనే భావనతో ఆలోపు బుజ్జగింపు చర్యలు చేపట్టవచ్చని కేసీఆర్ భావించారు. కానీ అభ్యర్థుల ప్రకటన వెలువడి 40 రోజులు దాటినా అడపాదడపా ఇంకా అసమ్మతివాదులు గళం వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే సీటు దక్కని కొంతమంది వేరే పార్టీల గూటికి చేరుకున్నారు. సీటు దక్కిన మైనంపల్లి హనుమంతరావు వంటి వారు సైతం పార్టీని వీడారు. దీంతో ఈ పరిణామాలు ఎంతో కొంత పార్టీని నష్టం కలిగించేలాగానే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సీటు దగ్గర అభ్యర్థులు సైతం ప్రజల్లో యాక్టివ్ గా ఉండకుండా తరచూ హైదరాబాద్ కు వస్తూ వెళ్తూ ఉండటంతో అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులపై గట్టిగానే సీరియస్ అవుతున్నారట. ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన త్వరలో కోలుకొని ఫుల్ యాక్టివ్ కానున్నారట. ఈలోగా ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండాలని కీలక సూచనలు చేస్తున్నారట కేసీఆర్. ప్రతి ఒక్కరూ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని చెబుతున్నారట. మొత్తానికి హ్యాట్రిక్ గెలుపు కోసం అధినేత కేసీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.